नागार्जुन सागर जेन्को अधिकारुल निर्लक्ष्यं बयटपडिंदी। जेन्को अधिकारुल तीरुतो विद्युत उत्पत्ति की तीव्र अंतरायं एर्पडिंदी। प्रस्तुतं 8 यूनिट्लो केवलं 7ंटिलोने विद्युत उत्पत्ति कोनसागुतोंदी। रेंडो यूनिट पनि चेयडं लेदु। 7 క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్లో సాంకేతిక లోపం తలెత్తగా దానికి మరమ్మత్తులు చేయకుండా అలాగే వదిలేశారు జెన్కో అధికారులు। దీనివల్ల భారీ నష్టం వాటిల్లింది। మొత్తం 8 యూనిట్లలో ఒక్క యూనిట్లో రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది। అయితే 75 రోజుల్లో పనిచేయని రెండో యూనిట్లో రోజుకు 100 మెగావాట్ల చొప్పున నష్టం ఏర్పడింది। అయినా మరమ్మత్తులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు। सागर प्रोजेक्ट्लो नीरु पुष्कलंगा उन्न समयंलो पूर्ति स्थायिलो विद्युत उत्पत्ति चेयकपोवडंपै तीव्र विमर्शलु वेलुवेत्तुतुन्नायि। अंड ओवरऑल अपडेट्स मा प्रतिनिधि अशोक अंदिस्तारु। अशोक, రైట్, నాగార్జున సాగర్ జెన్కో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది। జెన్కో అధికారుల తీరుతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది। ఓరల్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు। అశోక్, కార్తీక్, జెన్కో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో బయటపడేటువంటి పరిస్థితి ఉంది। సాక్షి టీవీకి అందినటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం జెన్కో నాగర్ సాగర్ లో 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సంవత్సరం క్రితం 2 యూనిట్లో ఏదైతే సాంకేతిక లోపం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది। ఈ సాంకేతిక లోపాన్ని ఏదైతే కప్పిపుచ్చుతూ కూడా అధికారులు కనీసం సాంకేతిక లోపం అక్కడ తలెత్తిందని చెప్పేసి విషయం కూడా బయటికి చెప్పకుండా కేవలం 8 యూనిట్లలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। 7 క్రితం అంటే 14 నెలల క్రితమే 2 యూనిట్లో రోడ్ ఏదైతే యూనిట్ రోటర్ స్పైడర్ లో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అయితే ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం కాదు కదా, కనీసం అందులో ఏదైతే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదని కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఆగస్టు 5వ తారీఖున సాగర్ గేట్లు ఎత్తారు। ఆగస్టు 1వ తారీఖు నుంచే అందులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। అంటే దాదాపు 75 రోజులుగా ఒక్కొక్క రోజు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా నష్టం చేకూరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అంటే ఈ స్థాయిలో నష్టం జరుగుతున్నా కూడా అధికారులు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నిమ్మకం నీరెత్తినట్లు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీ గతంలోనే అధికారులను ప్రశ్నించినప్పుడు కూడా 2-3 రోజుల్లోనే ఆగస్టు 5వ తారీఖు మనకు అందింది, 2-3 రోజుల్లోనే దాన్ని మరమ్మతులు చేపడతామని చెప్పేసి కూడా అధికారులు ఆ సమయంలో చెప్పారు। కానీ ఇప్పటి వరకు కూడా అంటే సెప్టెంబర్ 13వ తారీఖు కూడా ఏదైతే సిఎండి జెన్కో సిఎండి గా ఉన్నటువంటి రొనాల్డ్ రాజు కూడా అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా మరమ్మతులు చేస్తామని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది। కానీ ఇప్పటి వరకు కూడా అంటే విద్యుత్ ఉత్పాదన ఈ సంవత్సరం ప్రారంభమై 75 రోజులు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఇంకా కూడా అక్కడ 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పాదన అనేది అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాటలు మాత్రం ఒకసారి చూసుకున్నట్లయితే యూనిట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ జపాన్ నుంచి రావాల్సి ఉంది, జపాన్ నుంచి రావడంలో కొంత లేట్ అయినటువంటి కారణంగానే మరమ్మతులు చేయలేకపోయామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। 1.5 సంవత్సరం అంటే 14 నెలల క్రితం జరిగినటువంటి ఏదైతే ప్రాబ్లం ని మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో ప్రస్తుతం అయితే 2వ యూనిట్లో అయితే విద్యుత్ ఉత్పాదన అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। భారీ స్థాయిలో ప్రస్తుతం అయితే నష్టం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు జిల్లా వాసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికైనా అధికారులు మరమ్మతులు ఏదైతే 2వ యూనిట్కి మరమ్మతులు చేపడతారా లేదా అనేది కూడా వెయిట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది। ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అన్ని వర్గాల నుంచి అయితే డిమాండ్ వినిపిస్తున్నాయి కార్తీక్। రైట్ అశోక్।